అందుకే నమస్కారం. ఈ వీడియోలో మనం కలపర్రు గుండుగల మధ్యన NH16 వైడనింగ్ పనుల స్టేటస్ని చూద్దాము. చిన్న వీడియోని చూద్దాము. ఇప్పుడు మనం కలపర్రు టు గుండుగల్ని వెళ్తున్నాము. ఇప్పుడు మనం చూస్తున్నది ఏలూరు బైపాస్. ఈ ఏలూరు బైపాస్లో వైడనింగ్ చేస్తున్నారు, మీరు చూడొచ్చు. వైడనింగ్ కోసం లెఫ్ట్ సైడ్ రైట్ సైడు మనకి ఎక్స్కవేషన్ చేసి సాయిల్తో ఫిల్ చేస్తున్నారు. సో రెడ్ సాయిల్తో ఫిల్ చేస్తారు, లెఫ్ట్ సైడ్ కూడా అలాగే ఫిల్ చేస్తున్నారు. కలపర్రు టు గుండుగల్ను మొత్తం 27.4 కిలోమీటర్ల వైడనింగ్, 4 లేన్ హైవేని 6 లేన్ హైవేగా చేయడం ఈ ప్రాజెక్ట్ ఉద్దేశం. ఇప్పుడు మనకి ఏలూరు బైపాస్లో అంటే కలపర్రు నుండి ఏలూరు బైపాస్ ఎండింగ్ పాయింట్ వరకు కాన్సెంట్రిక్ వైడనింగ్ ఉంటుంది. అంటే రోడ్డుకి ఇరువైపులా వైడనింగ్ చేస్తారు, దాన్ని కాన్సెంట్రిక్ వైడనింగ్ అంటారు. అదే మనకి ఏలూరు బైపాస్ ఎండింగ్ పాయింట్ నుండి గుండుగల్ వరకు మనకి ఎసెంట్రిక్ వైడనింగ్ ఉంటుంది. అంటే రోడ్డుకి ఒకవైపునే వైడనింగ్ చేస్తారు. ఇప్పుడు మీరు ఈ బైపాస్లో చూడొచ్చు, ఇదంతా ఏలూరు బైపాస్. కల్వర్ట్స్, బ్రిడ్జెస్, అలాగే ఎండ్స్లో డ్రైనేజెస్ అవన్నీ కడుతున్నారు, మీరు జాగ్రత్తగా గమనించవచ్చు. ఇక్కడ మీరు దూరంగా చూసినట్టయితే ఇది వరాహ ఇన్ఫ్రా లిమిటెడ్ వాళ్ళకి సంబంధించిన బేస్ క్యాంపు, ఆ కంపెనీ వాళ్ళకి బేస్ క్యాంపు. ఈ హైవేకి సంబంధించిన మెటీరియల్ అంతా మీరు చూడొచ్చు, క్రేన్స్ని, ఆ మెటీరియల్ని, మిషనరీ అంతా చూడొచ్చు మీరు. ఇది ఏలూరు ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గరలో ఉంటుంది, ఏలూరు బైపాస్లో. ఫ్రెండ్స్, నేను ఈ ప్రాజెక్ట్ గురించి ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక వీడియో చేశాను, ఆ వీడియో లింక్ని కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఫ్రెండ్స్. ఏలూరు బైపాస్ ఎండింగ్ పాయింట్ నుండి గుండుగల్ మధ్యన ఎసెంట్రిక్ వైడనింగ్ ఉంటుంది. మీరు రైట్ సైడ్ చూసినట్టయితే రైట్ సైడ్ ఏలూరు కాలువ ఉంది. సో అటు వైడనింగ్ చేయలేరు కాబట్టి వైడనింగ్ అంతా అంటే 2 లేన్స్ రావాలి కదా, 2 లేన్స్ మొత్తం మనకి లెఫ్ట్ సైడ్లోనే వైడనింగ్ చేసి నిర్మిస్తున్నారు. యాక్చువల్గా లెఫ్ట్ సైడ్ తీయడం కుదరలేదు ఫ్రెండ్స్, నెక్స్ట్ టైం ట్రై చేస్తాను. సో ఈ పోర్షన్ అంతా మనకి లెఫ్ట్ సైడే వైడనింగ్ ఉంటుంది, 4 లేన్ నుండి 6 లేన్ వైడనింగ్ కదా. ఎక్స్ట్రా 2 లేన్స్ మాత్రం లెఫ్ట్ సైడ్లోనే మనకి పొలాలు ఉన్నాయి, ఆ పొలాలని పూడ్చి మనకి వైడనింగ్ చేస్తున్నారు. నెక్స్ట్ టైం ట్రై చేస్తాను ఫ్రెండ్స్.